నేను సామాన్య ఉద్యోగిగా ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఏదైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాన్ని కలిసి నా సమస్యలు సవివరంగా చెప్పుకొని సంఘం ద్వారా కలెక్టర్ గారి నుండి పరిష్కారం ఆశిస్తాను. ఏమండోయ్, ఇందులో సిపిఎస్ సర్దు, పిఆర్సీ అమలు లాంటి పాలసీ విషయాలు ఉండవు. అన్ని శాఖల్లో ఖాళీ పోస్టుల వివరాలు, కారుణ్య నియామకాలు, అన్ని శాఖల్లో జిల్లా స్థాయిలో పదోన్నతులు, సీనియారిటీ జాబితాలు, హెల్త్ కార్డు సమస్యలు, జిల్లా స్థాయిలో పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులు, మెడికల్ ఇన్వాలిడేషన్ ఫైల్స్ క్లియరెన్స్, శాఖ పరంగా క్రమశిక్షణ చర్యలు, అప్పీలు ఫైల్స్ క్లియరెన్స్, వారి రీపోస్టింగ్, సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ సమస్య, క్షేత్రస్థాయి ఉద్యోగుల బయోమెట్రిక్ సమస్యలు మినహాయింపుకై ప్రభుత్వానికి కలెక్టర్ గారి సిఫార్సుకై బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, పోలీసు వారి పని గంటల డే ఆఫ్, సమయపాలన జూమ్ మీటింగ్, ఉద్యోగులు పనిచేసే కార్యాలయంలో సౌకర్యాలు, మహిళా ఉద్యోగుల వేధింపులు నిరోధించడానికి విచారణ కోసం చట్ట ప్రకారం కార్యాలయ స్థాయి కమిటీ, జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు, రిజర్వేషన్ రోస్టర్ అమలు పనితీరు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వివక్షత, అధికారుల వేధింపులు, కింది స్థాయి ఉద్యోగులను అధికారులు వారి ఇంటి పనులకు వాడుకోవడం, ప్రతి ఏడాది ఉద్యోగుల క్రీడా పోటీలు, ఉద్యోగుల సంక్షేమం, హెచ్ఆర్ఏ సమస్యలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, జిల్లా స్థాయిలో భార్యాభర్తల బదిలీలు, ఆరోగ్య కారణాల రీత్యా జిల్లా స్థాయిలో బదిలీలు, మెడికల్ రియంబర్స్మెంట్ సమస్యలు, పెన్షనర్ల సమస్యలు, పార్ట్ టైం ఫుల్ టైం కంటింజెంట్ వేజెస్ నిర్ధారణ, గెజిట్ ప్రోటోకాల్, కార్యాచరణ నిర్వహణ, ఉద్యోగుల జేబు నుండి ఖర్చు చేసిన బిల్లుల చెల్లింపు.